శ్రీకాకుళం నగర సమీపంలో 38,19,600 రూపాయల నగదు చోరీ కేసులో 8 ముద్దాయిలను రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు తెలిపారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చోరీ జరిగిన నాటి నుండి శ్రీకాకుళం నగర రూరల్ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిందితులను విశాఖపట్నంలో పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుల 8 మంది చోరీ చేసిన నగదును పట్టుకుని వెళ్ళినట్లు తెలిపారు. 800 నిందితులు నగదును స్వాధీనం చేసుకున్నామని, కొందరు నిందితులు కొంత నగదును వారి స్వంత అవసరాలకు వాడుకున్నారన్నారు. రికవరీ చేసిన నగదు 29,15,000 రూపాయలున్నాయన్నారు. ముఖ్యంగా నగరంకు శివారులో ఉన్న నీలమణి ఆటో కన్సల్టెన్సీ నుండి జూన్ 28వ తేదీన నగదు చోరీ చేశారన్నారు. ఫ్లూటెన్స్ ఇచ్చిన ఆధారాలు పక్క ప్రణాళికలో వీరిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది క్రైమ్ నంబర్స్ గానీ అది కూడా ఇచ్చేసి వాడు. అండ్ బీ సేఫ్. ఈరోజు మీకు ఈ సెన్సేషనల్ కేసు అది మన పద్మపూజిత ఆటో ఫైనాన్స్లో లాస్ట్ 4/28 జరిగింది. ఆ థెఫ్ట్లో టోటల్ ప్రాపర్టీ క్యాష్ 38,19,600 పోయింది. దీనికి ఈరోజు మీ అందరికి సమక్షంలో రికవరీ చేసి దాంట్లో టోటల్ క్యాష్ రికవరీ ఇప్పటి వరకు 29,15,000 జరిగింది. రిమైనింగ్ కూడా ఏమైనా డిఫరెంట్ ఫామ్లో, బికాజ్ ఈ ముద్దాయి ప్రొఫెషనల్ క్రిమినల్ లాగా ఉన్న వాళ్ళు వేరే వేరే ఎక్స్పెన్సెస్లో దీన్ని ఎక్స్పెండిచర్ చేసి ఒక ఆఫీస్ కూడా సెటప్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా. దాంట్లో వాళ్ళు ఆ డబ్బుని ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ టోటల్ ఈ కేసు సంబంధించి అన్ని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 8 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ యాజ్ మనకి ఫస్ట్ రోజు మనకి ఈ కేసు రిపోర్ట్ అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఉంటే వాళ్ళ సిఐస్ కూడా ఈ ఒపీనియన్లో ఉన్న ఈ టైప్ ఆఫ్ క్రైమ్ విదౌట్ ఇంటర్నల్ పర్సన్కి సపోర్ట్లో పాసిబుల్ లేదు. సో దీన్ని బ్రేక్ సక్సెస్ఫుల్గా చేసింది ఒక మినిడి సుబ్రహ్మణ్యం. అతను అక్కడే ఈ పూజత ఆటో ఫైనాన్స్లో మేనేజర్ లాగా పనిచేస్తున్నారు. హీ మేనేజింగ్ ద లాగ్ దిస్ లెజర్ క్యాష్ లెజర్. అతనికి అన్ని స్టోరీ తెలుసు. వాట్ ఈస్ ద బిజినెస్